ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారా? పరిస్థితులు పరిగణించితే ఇది వాస్తవమే అనిపిస్తున్నది. నిజానికి కేంద్ర మంత్రి వర్గంలో 81 మంది మంత్రులు ఉండటానికి అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఆయన తన మంత్రివర్గంలో 53 మంది మంత్రులతోనే ఎన్నికల నాటి నుంచి గత 2 సంవత్సరాలుగా పాలనా రథాన్ని నడుపుతూ వచ్చారు. అయితే ఇంకా 28 మంది మంత్రుల వరకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడానికి అవకాశం ఉన్నది. కాగా ప్రధానమంత్రి మోడీ కొద్ది రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్ర మంత్రి తాఫర్చంద్ గెహ్లాట్కు కూడా గవర్నర్గా అవకాశం కల్పించారు. దాంతో మంత్రివర్గంలో మరొక స్థానం ఖాళీ అయి 52 మంది మంత్రులు ఉండగా మరో 29 మంది మంత్రులను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. కేంద్ర మంత్రి తాఫర్చంద్ గెహ్లాట్ గవర్నర్గా నియమించడంతో మంత్రివర్గంలో గవర్నర్గా చేదల్చుకున్న వారిని గవర్నర్గా చేసి ఆ ఖాళీని కూడా భర్తీ చేయాలని బహుశా ప్రధానమంత్రి భావిస్తుండవచ్చు. ఇక మంత్రివర్గంలోని అత్యున్నత స్థాయి మంత్రులతోనూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనూ జరగవలసిన సమావేశాన్ని కూడా ప్రధానమంత్రి రద్దు చేసుకున్నారంటే మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించడానికై ఉండవచ్చు. 2019 ఎన్నికల అనంతరం తన 2వ విడత పాలనా కాలంలో ప్రధానమంత్రి మోడీ తొలిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, సోనోవాల్, జనతాదళ్ మాజీ నాయకుడు సిపి సింగ్ ప్రభుత్వులు ఢిల్లీకి చేరుకున్నట్టు, మరికొందరు ఢిల్లీకి చేరుకోనున్నట్టు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలియవస్తున్నది. వారు ఢిల్లీ ఎందుకు వచ్చారన్న విషయం పక్కన పెడితే బహుశా జ్యోతిరాదిత్య సింధియా వంటి వారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందేమోనని అనే అంశంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో గుసగుసలు ఆరంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ కూర్పులో త్వరలో 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను, 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ దేశ పరిస్థితులను పరిగించినట్టయితే ఈ దేశానికి కావాల్సింది ఎన్నికలను ఎదుర్కొనే మంత్రివర్గం కాదు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరిగే విధంగా పాలనా రథాన్ని నడిపించగల సత్తా ఉన్న మంత్రివర్గం. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాలనా విధానాలతో విసిగివేశారన్న ప్రజలు సరైన ప్రభుత్వ విధానాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయా అని ఎదురు చూడటం ఆరంభించారు. అందువల్ల ఆ దిశలో ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలనా రథాన్ని ప్రజా సంక్షేమం పరిగెత్తించగలిగితే మినహా లేకుంటే ప్రజల చిత్కారాలను ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించాలి. అంతేగాని వాగాడంబరంతో హావభావ ప్రదర్శనలతో నాటకీయతను జోడించి ఎంతో కాలం రాజకీయం నడపలేమనే విషయాన్ని గ్రహించడం అవసరం. కొందరిని ఎల్లకాలం ఏమార్చవచ్చు, అందరినీ కొంతకాలం ఏమార్చవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం ఏమార్చడం సాధ్యం కాని పని. ఈ చిన్న సూక్ష్మాన్ని మోడీ గ్రహించగలిగితే ఈ దేశంలో తిరుగులేని నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించగలుగుతారు. లేకుంటే రాజకీయ సన్యాసం చేపట్టవలసిన పరిస్థితులు చేజేతులా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాంగ్రెస్ పార్టీ పరంగా లేదు కనుక తమకు ఈ దేశంలో ప్రతిపక్షం అంటూ ఏది లేదని, తమకు అడ్డు వచ్చేవారు ఎవరూ లేరని భావిస్తే బీజేపీకి అయినా భంగపాటు తప్పదు. కాంగ్రెస్ పార్టీకి జరిగిన పరాభవమే బీజేపీకి సైతం ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. కనుక ఈ విషయాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి మంత్రివర్గంలో ఎవరెవరిని చేర్చుకోవాలో ఎంపిక చేసుకుని వారిని కేంద్ర మంత్రులుగా చేసుకోవడం ఆ పార్టీ ఎదుర్కొన్న తక్షణ అవసరాల్లో ఒకటి. అందువల్ల తగు జాగ్రత్తతో తగు విధంగా యోచించి కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రధానమంత్రి మోడీ మీదనున్న తక్షణ బాధ్యత. ప్రధాని 29 మంత్రులను కొత్తగా ఒక్కసారిగా మంత్రివర్గంలో తీసుకుంటారా, లేక కొద్ది మందితో సరిపెట్టి కొన్ని ఖాళీలను అలాగే ఉంచి వదిలివేస్తారా అనే విషయం ప్రశ్నార్థకం. సహజంగా రాజకీయాల్లో ఆశావహులు అలకపాన్పు ఎక్కకుండా వారి ఆశలు సజీవంగా ఉంచడానికి కొన్ని ఖాళీలు మంత్రివర్గంలో అలా వదిలివేయడం రివాజు. మరి ప్రధానమంత్రి కూడా అదే విధానాన్ని కొనసాగిస్తారా చూడాలి. లేక మంత్రివర్గంలో 29 మంత్రులతో ఒక్కసారిగా భారీ విస్తరణ చేసి ఎవరికి స్థానం ఇక లేదనే విషయాన్ని తెలియచెప్పి రాజకీయ ద్వారాలు మూసివేస్తారా? బహుశా ప్రధాని కూడా రాజకీయ నాయకుడే కనుక కొన్ని ఖాళీలను అలాగే ఉంచి పాత విధానాన్ని చేపట్టవచ్చు. ఏది ఏమైనా మరో విస్తరణ మాత్రం ఇప్పట్లో ఉండే అవకాశం ఉండదు అనే చెప్పాలా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.